హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేవీ తెలుగు టెక్. ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి అనేది తీసుకురావడం జరిగింది. దానికోసం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయాలండి, అలాగే పక్కలున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ చేరబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ముందుగా టాపిక్ ఏంటంటే, మనం వాట్సాప్ చూసాం కదా, అలాంటి వాట్సాపే జీపీ వాట్సాప్. ప్రస్తుతం ఇంత ముందు కూడా ఉన్నది, బట్ నేననేది కొత్తగా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. మెయిన్గా మన వాట్సాప్ లాగానే రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ మీ మెసేజ్ నుంచి వెరిఫై చేసి చేశాను. బట్ దాని పేరు జీపీ వాట్సాప్. మనకి ఐకాన్ మాత్రం ముందుగా మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎం వాట్సాప్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి చూపిస్తాను. ఇలా కొత్త ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. దీని వెర్షన్ వచ్చేసి జీపీ వాట్సాప్ 8.12 వెర్షన్ మోడ్స్ లేటెస్ట్ యాప్. ఇది ఓపెన్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ పైన మన ఏ టైటిల్ నేమ్ ఏదైతే మన పేరు ఎప్పుడైతే ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మన పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు కూడా పైన ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనకి స్టేటస్ ఎవరైనా పెట్టినట్లు ఉంటే మనకి ఇక్కడ స్టేటస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. బట్ మనకైతే అక్కడ చూపిస్తుంది. బట్ ఒకవేళ స్టేటస్ని అవసరమైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు, సేవ్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. బట్ సేమ్ దాని టైపే, బట్ అంటే కొత్త వెర్షన్. సేవ్ టు గ్యాలరీ అని కింద చూపిస్తుంది కదా, మనకి సేవ్ అయిపోతుంది. అలాగే ఇంకా కొన్ని ఫీచర్స్ ఏమి ఉందని అంటే, బట్ మనకి ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసినైతే ఇక్కడ మోడ్స్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్స్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎఫ్ఎం వాట్సాప్ అని కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఎఫ్ఎం థీమ్స్ పైన వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి లోడ్ థీమ్స్ అండ్ డౌన్లోడ్ టూ థీమ్స్ అని కనిపిస్తుంది. మనం డౌన్లోడ్ థీమ్స్కి వెళ్దాం. ఇక్కడ మనకి వాట్సాప్ లోపల మనకి ఇంటర్ఫేస్ ఏ విధంగా రావాలి అనే దానికోసం కొత్తగా థీమ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. బట్ నేనైతే ఒక థీమ్స్ అనేది సెలెక్షన్ చేసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఈ థీమ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, అప్లై అని అడుగుతుంది. ఓకే చేయాలనుకుంటే ఓకే చేయండి. ఓకే చేస్తున్నాను. అలాగే ఓకే చేసిన తర్వాత బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది. హోమ్ స్క్రీన్ హెడర్ అంటే పైన పైన భాగంలో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, దానిపై కొన్ని సెట్టింగ్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవచ్చు మరియు డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ కేవీ గణేష్ అని కనిపిస్తుంది కదా, దానిపైన డిసేబుల్ చేసినట్లయితే మనకి జీబీ వాట్సాప్ అని పడుతుంది, ఎనేబుల్ చేస్తే మాత్రం కేవీ గణేష్ అని పడుతుంది. బట్ ఇక్కడ మనకి చూపిస్తుంది 7 మెసేజెస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రెండవది రౌస్ అని పడింది కదా, రౌస్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి స్క్రీన్ టెక్స్ట్ సైజ్ అనేది కూడా పెద్దగా పెట్టుకోవచ్చు మరియు సన్న చిన్నగా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, టెక్స్ట్ కలర్ కూడా మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టెక్స్ట్ కలర్ అని కింద కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసినట్లయితే మనకి కలర్స్ కూడా చూపిస్తుంది. మనకి టెక్స్ట్ కోసం ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్షన్ చేసుకొని ఓకే చేసినట్లయితే ఇక్కడ మనకి న్యూ కలర్ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి టెక్స్ట్ నేమ్ అండ్ సపోర్ట్ వేవ్ వాట్సాప్ అని పడింది కదా, ఈ కలర్ కూడా చేంజ్ అయింది. అలాగే కాంటాక్ట్ నేమ్ కలర్ కూడా వస్తుంది, అంటే మన ఫోన్ నెంబర్స్ ఉంటాయా దానికోసం క్లిక్ చేసినట్లయితే మనకి కాంటాక్ట్స్ కోసం వేరే కలర్ కావాలనుకుంటే మనం సెలెక్షన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం పింక్ కలర్ సెలెక్షన్ చేసుకుందాం. ఓకే. అలాగే అండర్ మెసేజ్ కౌంటర్ కలర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని కూడా ఒక క్లిక్ చేయండి. నేను దీన్ని వైట్ తీసి సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఓకే, అన్రెడ్ కౌంటర్ టెక్స్ట్ కలర్ అనిపిస్తుంది, అది బ్లాకే ఉండని. బట్ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ మనకి రింగ్ టోన్ కాంటాక్ట్ టోస్ట్ అని పడింది కదా, దీనిపై క్లిక్ చేసినట్లయితే మన టోన్స్ ఏవైతే ఉంటాయో మన ఫోన్కి ఉన్న టోన్స్ మాత్రం
ఓకే అయిందండి. ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం. ఓకే సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసినట్లయితే మనకి అప్డేట్ ఎప్పుడైతే జీపీ వాట్సాప్ అప్డేట్ కావాలనుకున్నప్పుడల్లా మనం అప్డేట్లోకి వచ్చేసి ఇక్కడ వెబ్ డౌన్లోడ్ అండ్ ఎఫ్ఎం వాట్సాప్ టు చేంజ్ లాగిన్ కనిపిస్తుంది. ఇక్కడ చెక్ ద ఫర్ అప్డేట్స్ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసినట్లయితే న్యూ వెర్షన్ అనేది ఓకే గుడ్ జాబ్ అండ్ హ్యావ్ లేటెస్ట్ అప్డేటెడ్ అనబడింది. ఓకే అయిపోయినట్లు మళ్ళీ బ్యాక్ వచ్చేసినట్లయితే మనకి చూడండి కలర్లు అన్నీ సెలెక్షన్ చేసాను కదా. బ్యాక్ వచ్చేసినట్లయితే కలర్లు కూడా సెలెక్షన్ చేంజ్ అయిపోయాయి. జీపీ వాట్సాప్ ఎక్సలెంట్ పనిచేస్తుంది. అలాగే వాట్సాప్ లాగానే ఉంటుంది బట్ చాలా మంచిగా పనిచేస్తుంది. నేనైతే ప్రస్తుతం ఇదే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ లింక్ డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. మీరు అక్కడ నుండి కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసుకోండి. అలాగే మీరు ఫస్ట్గా రిజిస్టర్ అయిన వాట్సాప్ని డిలీట్ చేసి కూడా ఇది ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చూడడానికి చాలా లుక్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే మెసేజ్ అండ్ టైమర్ అండ్ టెక్స్ట్ మెసేజ్ అండ్ సెలెక్షన్ అవుతున్నాయి. ఇక్కడ మనకి సర్చ్ బార్లో మన కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సర్చ్ కూడా చేసుకోవచ్చు. బట్ చాలా లుక్గా చాలా ఎక్సలెంట్గా మంచిగా కనిపిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్ జీపీ వాట్సాప్ గురించి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.